హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదే మైనేడ్స్ కంపెనీ. మైనేడ్స్ యాప్ అనేది ఆల్రెడీ ఈరోజు ప్రీ లాంచింగ్ జరుగుతుంది కాబట్టి ఈ మైనేడ్స్ యాప్లో ఎలా యూజ్ చేసుకోవాలి, సో మైనేడ్స్లో కీబోర్డ్లో ఉన్న పాయింట్స్ని మైనేడ్స్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్. సో ఫస్ట్ మీరు కీబోర్డ్లో ఉన్న పాయింట్స్ని మైనేడ్స్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మైనేడ్స్లో దాన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనకి మైనేడ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మైనేడ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, సో ఆల్రెడీ మీకు మైనేడ్స్లో వ్యాలెట్ ఉంది, వ్యాలెట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నా బ్యాలెన్స్ ఎంత ఉంది, 56 రూపీస్ ఉంది. ఓకే, 0.8 కూడా ఉంది, 0.08 కూడా ఉంది. అలాగే రివార్డ్ పాయింట్స్ అనేది 120 ఉన్నాయి. సో ఈ 120 ఇప్పుడు నేను నా కిబో అకౌంట్ ఓపెన్ నా కిబో అకౌంట్ మీరు చూడండి. నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఏంటంటే మైనేడ్స్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ టు మైనేడ్స్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది, చూసారా. సో ఈ ట్రాన్స్ఫర్ పాయింట్స్ మైనేడ్స్ మీద క్లిక్ చేస్తే, సో ఇందులో ఒక మనకి చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మైనేడ్స్లో ఉన్న ఫోన్ నెంబరు కిబోలో ఉన్న ఫోన్ నెంబరు సేమ్ ఒకే అకౌంట్ అయి ఉండాలి, ఫోన్ నెంబర్ సేమ్ అయి ఉండాలి, అప్పుడే మనకి కిబోలో ఉన్న పాయింట్స్ని మైనేడ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇప్పుడు నా దగ్గర ఇక్కడ 90 ఉన్నాయి. ఓకే, రివార్డ్ పాయింట్స్ బ్యాలెన్స్ 90 ఉన్నాయి. నేను ఏం చేస్తున్నాను అంటే ఇందులో నుంచి ఒక 50 పాయింట్స్ పంపించుకుంటున్నాను. 50 పాయింట్స్ పంపించుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ కాకుండా సబ్మిట్ బటన్ పైన ఉంది, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన వెంటనే రివార్డ్ పాయింట్స్ ట్రాన్స్ఫర్ టు మైనేడ్స్ యాప్ సక్సెస్ఫుల్లీ. సో ఓకే, థ్యాంక్ యూ. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నేను మైనేడ్స్ అకౌంట్ ఓపెన్ చేసి నా రివార్డ్స్ పాయింట్స్ నేను చెక్ చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా, నా వ్యాలెట్లో అయితే 170.04 రివార్డ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇంతకు ముందు 120.04 ఉండేవి కాబట్టి ఇప్పుడు 50 పాయింట్స్ అనేది కిబో వ్యాలెట్ నుంచి మన మైనేడ్స్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. సో దీని నుంచి మనం బ్యాలెన్స్ 45 రూపీస్ ఉంది అండ్ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. సో దీంతో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, డిటిహెచ్, ఫాస్ట్టాగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్ అన్నీ అండ్ మనం పేమెంట్లు అనేది మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అప్డేట్.